हाय अंडी नमस्ते नीनि मी पावनी वेलकम बैक टू पावनीस न्यू वर्ल्ड इवाल्टी वीडियो नेनु चाला हेल्दी रेसिपी अंडी कोर्रल पायसम अयिते चेसि चूपिस्तुन्नानु इदि हेल्थ के अयिते चाला चाला यूज अवुतुंदी चाला टेस्ट गा कूडा उंटुंदी एक्कडा स्किप चेयकुंडा एंड वरकु अयिते चूसेयंडी सो लेट्स स्टार्ट द वीडियो फस्ट चूडंडी ఒక మట్టి పాత్రలో నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను మట్టిదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇందులో మైక్రోఫోర్స్ ఉండడం వల్ల ఇది మనకి టేస్ట్ అనేది బయటికి పోనేవుదండి 99% మనకి మనం ఏ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ రెసిపీ యొక్క టేస్ట్ అయితే మనకి అలానే అందిస్తుంది అండ్ క్విక్ గా కూడా అయిపోతుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది కనుక నేను మట్టిది యూస్ చేస్తున్నాను నేను 3 కప్స్ వాటర్ వేసుకున్నాను కదండి దీనికైతే 1 కప్ కొర్రబియ్యం అయితే యాడ్ చేస్తున్నాను ఇవి నానబెట్టవలసిన అవసరం లేదు 2-3 టైమ్స్ కడిగి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషస్ కుక్ చేసుకుంటే ఇవి మనకి తొందరగా కుక్ అయిపోతాయి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత వేసాం కాబట్టి తొందరగా మనకి కుక్ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మనకి కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అయితే ఒక 1/2 కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోండి మీరు స్వీట్ అనేది ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు చూసారా మనకి ఇందులో వేసే బెల్లం అంతా మనకి అబ్జర్వ్ అయిపోయింది మీరు షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి 1.5 కప్పుల మిల్క్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసి విధంగా బాగా కలుపుకోండి ఇలా మిల్క్ వేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ అయితే ఇందులో కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకోవాలండి ఇది ఒక 1/2 కప్ వరకు నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి దీని వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి ఈ నెయ్యి అనేది మొత్తం కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి నేను బాదం జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను మీరు ఎక్స్ట్రా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక దీన్ని ఈ పాయసంలో కలిపేసుకోండి కలిపేసుకొని స్పూన్ తో ఈ విధంగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కొర్రల పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అండి సో ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా హెల్తీ అండ్ టేస్టీ కొర్రల పాయసం మనకి రెడీ అయిపోయింది ఇది హెల్త్ కి అయితే చాలా మంచిదండి డయాబెటిక్ పేషెంట్స్ గనుక తీసుకుంటే ఇన్సులిన్స్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టం అనేది మెరుగుపడుతుంది రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ హెల్తీ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సో థాంక్స్ ఫర్ వాచింగ్